పథకాలు చాలా బాగున్నాయి. రైతు భరోసా కానీ, అమ్మ ఒడి పథకం కానీ, పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే పథకం కానీ, అన్నీ బాగానే ఉన్నాయి. అది మంచి పద్ధతి, అది అందరికీ పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బాగుంది. రాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం చేయటం జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఆ టైం టు టైం ప్రకారం చేసుకొని ఎవరన్నా పని చేసుకొని కాపుగా ఇప్పుడు చూసుకుంటున్నారు. పథకాలు అయితే బాగానే ఉన్నాయి. పిల్లలకి చదువుకి ఇస్తున్నారు, అవి పర్లేదు. వాళ్ళకి బాగానే ఉంది. స్టూడెంట్స్కి పర్లే, వాళ్ళ పాలన పేద పిల్లలకి పనికొస్తుంది. స్టూడెంట్ పరంగా బాగుంది. ఆర్థికంగా మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. డెవలప్మెంట్ ఇంకా జరగాలి. ఇప్పుడే మొదలైంది కదా, ఇంకా కొద్దిగా ఆగితే కానీ తెలుస్తుంది డెవలప్మెంట్. పనులు, ఉద్యోగాలు కావాలి ఫస్ట్. ప్రజలకి పనులు కావాలి. అది ఆ రెండు ఉంటే మంచి పాలన, పరిపాలన బాగానే ఉంటుంది. ఎప్పుడేం బాగాలేదని ఎప్పుడు కొన్ని కొన్ని మంచిగా ఉండే, కొన్ని కొన్ని కొంతమందికి చెడుగా ఉండే. ఆటో ఒకటి, అమ్మఒడి దీవెన అదొకటి, మందు ఒకటి మానేయడం. మళ్ళీ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఏంటంటే అమరావతి తీసేయడం అనేది, రాజధాని తీసేయడం అనేది మైనస్. కొన్ని బాగుండే మరి అది అలాగా, మరి రాజధాని తీసేద్దాను అనేప్పటికి మళ్ళీ మైనస్. అది పథకాలు బాగున్నాయి. అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్, అంటే ఫ్యూచర్ అంటే ఫ్యూచర్కి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మటుకు పర్లే, అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా ఏ పిల్లలు కదిలిచ్చినా కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బాగుంది.